అమరావతి కథలు కథ పేరు సీతారామాభ్యాం నమ రచయిత సత్యం శంకరమంచి చదువుతున్నది గోపరాజు సుజాత శాస్త్రి గారు దర్భకరల పచ్చగా పొడవుగా ఉంటారు ఆయన అసలు పేరేమిటో తెలీదు అందరూ రామాయణం శాస్త్రి గారు అంటారు కళ్యాణ మంటపంలో రాత్రి ఎనిమిది గంటల వేళ చుట్టూ చిమ్మ చీకటి మంటపంలో ఆముదం దీపం అఖండంగా వెలుగుతుంటే పక్కన వ్యాసపీట మీద రామాయణం ఉంచుకుని వ్యాఖ్యానం చేస్తున్నారు శాస్త్రి గారు దాన్ని వ్యాఖ్యానం అనటానికి లేదు గంట మోగినట్టుండే ఆ కంఠంలోంచి ప్రవాహంలా రామకథ సాగుతుంది భగీరథుడి వెనకాల గంగ పరిగెత్తినట్లు జలపాతంలా దూకుతోంది ఆ కథనంలో ఎన్ని సుళ్ళు ఎన్ని మలుపులు ఎన్ని ఎంత నిదానం ఎంత ఆర్ద్రత చెట్లు చెవులు రిక్కించి వింటున్నట్లుంది గాలంతా రామమయం అయిపోతుంది వింటున్న వాళ్ళు బొమ్మలైపోతారు పిల్లలు సైతం ఒలకరు పలకరు మనసున రామచింతన తప్ప మరో ధ్యాస లేదు శాస్త్రిగారు తన్మయలే చెప్పుకుపోతున్నారు ఆనాడు రామ పట్టాభిషేకం నిశ్చయమైన నాడు సీతమ్మ తన స్వామి రాక కోసం ఎదురుచూస్తోంది స్వామి రానే వచ్చాడు ఎలా వచ్చాడు పట్టాభిషేక లాంఛనాలతో చక్రవర్తి అలంకారాలతో రాలేదు నారచీరలు కట్టుకొని ఆటవికుడులా వచ్చాడు సీతమ్మ విస్తుపోయింది మరీ విస్తుపోనివ్వకుండా రామయ్య అన్నాడు తండ్రి ఆనప్రకారం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం వెడుతున్నాను అని సీతమ్మ అరక్షణం ఆగి లోపలికి వెళ్ళిపోయింది దుఃఖం పట్టలేకపోయిందేమో అనుకున్నాడు రామయ్య మరి సేపట్లో సీతమ్మ నారచీరలు కట్టుకొచ్చి నేను అరణ్యాలకు తమని అనుసరిస్తాను అంది ఇప్పుడు విస్తుపోవటం రామయ్య వంతు జనక మహారాజు బిడ్డవు ఎండ కన్నెరగని దానవు రావద్దు అన్నాడు స్వామి నీవు లేని ఈ భవనం నాకు శూన్యం కదా నీవు పక్కన లేక అమృతము అరుచియే కదా నీ సాన్నిధ్యం నాకు స్వర్గం నన్ను వారించకండి అంటూ భర్తను అనుసరించి పువ్వుల మీద నడిస్తే కసుగందే సీతమ్మ పాదాలు ముళ్ళబాటల్లో రక్కసి పొదల్లో నడుస్తుంటే పాదాలు చీరుకుపోయి నెత్తురు చిప్పెల్లుతున్న భర్త సన్నిధే తనకు ప్రాణమని చిరునవ్వు నవ్విందే కానీ కన్నీరెట్టలేదయ్యా జనంలో ఉన్న రుక్మిణి కన్నీరు మున్నీరైపోయింది రుక్మిణి అత్తగారి మీద కోపం వచ్చి అత్తిల్లు వదిలి పుట్టింటికి వచ్చి ఆరు నెలలు ఉన్నట్టుండి రుక్మిణికి భర్త మీద పోయింది మనసు అన్నం సరిగ్గా తింటున్నాడో లేదో అన్నం అయ్యాక ఆకు అక్క తనే వేసుకుంటున్నాడు కాబోలు అర్ధరాత్రి మెళుకు వచ్చినప్పుడు తాగటానికి మంచం కింద మంచినీళ్ళు పెడుతున్నారో మర్చిపోతున్నారో స్నానం ఆడుతున్నప్పుడు వీపు ఎవ్వరూ రుద్దరు కాబోలు ఇష్టమైన కొత్తిమీర కారం నూరి పెట్టరు కాబోలు దుఃఖం పొంగుకురాగా కొంగుతో ముఖం కప్పుకుంది ఉదయాన్ని శాస్త్రి ఇంటి ఇంటింటి ముందుకు వచ్చి సీతారామాభ్యాం నమ అంటారు ఇంటివారు గుప్పెడి బియ్యం యాయవరం చెంబులో పోస్తే ఆ రోజు తిథి వారం వర్జం చెప్తారు అలా చెప్పుకుపోతూ పెద్ద బజార్లోకి వస్తే అక్కడ రైతులు కొత్త నాగలి పట్టడానికి ముహూర్తాలు పిల్లకి చెవులు కుట్టడానికి మంచి రోజు అడుగుతారు పంచాంగం తీసి వాళ్ళకి మంచి రోజులు చెప్పి రుక్మిణి ఇంటి ముందుకొచ్చి సీతారామాభ్యాం నమ అన్నారు రుక్మిణి పరిగెత్తుకొచ్చి అయ్యా తూర్పు ప్రయాణానికి మంచి రోజు ఎప్పుడు అని అడిగింది శాస్త్రిగారు ఆలోచనగా రుక్మిణి వైపు చూసి పంచాంగం వెప్పకుండానే తూర్పున సూర్యుడు ఉంటాడు సూర్యుడు నీ దేవుడు నీ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి సంకల్పమే ముహూర్తం భోజనం చేసి వెంటనే బయలుదేరు అన్నాడు రుక్మిణి ముఖం ఇంత అయ్యింది అరసోలుడు బియ్యం చెంబులో పోసింది ఆ రోజు ఋష్యమోఖ పర్వతం మీద శ్రీరామచంద్రుడికి దొగి దొరికిన నగలు చూపిస్తున్న ఘట్టం నగల మూట విప్పాడు రామయ్య కన్నీటి పరులు కమ్ముకుంటున్నాయి ఏమీ కనిపించటం లేదు అవి ఏం నగలో సీతమ్మ అవునో కావో చెప్పలేకపోతున్నాడు పక్కనున్న లక్ష్మణుడిని పిలిచి తమ్ముడు నాకేం కనిపించడం లేదు ఇవి నీ వదినగారి నగలు అవునా కాదో చెప్పవయ్యా అన్నాడు లక్ష్మణుడు ఆ నగలు పరిశీలించి ఈ కర్ణపత్రాలు నాసికాభరణాలు ఇవి ఎవరివో నాకు తెలీదు కానీ ఈ పాదమంజీరాలు మాత్రం మాతృ సమానురాలైన నా వదినారివే అన్నాడు అంటే ఆ లక్ష్మణస్వామి ప్రతిరోజు సీతమ్మ పాదాలకు వందనం చేసుకునేవాడు ఆమె కాలీలు కాలి పట్టీలు తప్ప ఆ పదయుగ్మం తప్ప మరి ఇంకేవీ తెలియని మహాభక్తుడయ్యా ఆయన ఇది విన్న రుద్రయ్య కలవళ పడిపోతున్నాడు వదిని గారి మీద కోపంతో అన్నతో వేరుపడి వచ్చిన రుద్రయ్య మరునాడే క్షమాపణ చెప్పుకొని అన్నతో కలిసిపోయాడని వేరే చెప్పక్కర్లేదు పదేళ్లు గడిచాయి కళ్యాణ మంటపంలో ఆముదం దీపం పక్కనుంచి రామాయణం వినిపించటం లేదు ఇప్పుడు చూస్తే పది మంది పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకుని పేకాడుకుంటున్నారు వెనుక రామమయంగా ఉండే గాలిలో నీ అమ్మ జోకరు లాంటి బూతులు తేలుతున్నాయి ఇప్పుడు ఏ రామాయణం విడివడిన కుటుంబాలను కలుపుతుందో సత్యాన్ని నిలబడుతుందో కథ ఇంతటితో సమాప్తం